వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ పక్కా లోకల్. బండి సంజయ్ పేరు పరిచయం అక్కర్లేని పేరు. మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా మరోసారి ఖచ్చితంగా గెలుపు ఖాయమనే ధీమాతో ఆయన ముందుకు పోతున్నారు. ఈరోజు బండి సంజయ్కి మద్దతుగా వేములవాడలో భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉదయం 9:10 జరిగిన ఆ సభని చూసి ఆయన ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యారు. గుజరాత్లో కూడా ఇంత ఉదయమే ఇంత పెద్ద సభను తాను కూడా నిర్వహించలేను, బండి సంజయ్ నిర్వహించారంటూ కితాబిచ్చారు. ఇంతకీ అసలు కరీంనగర్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బండి సంజయ్ కరీంనగర్లో మొన్నటి వరకు హిందుత్వానే ప్రధాన ఎజెండాగా ఉండేది, ఇప్పుడు ఆయన పక్కా లోకల్ అంటూ లోకల్ నినాదాన్ని అక్కడ ఎత్తుకున్నారు, దానికి కారణం ఏంటి? ఇలాంటి చాలా అంశాలపై బండి సంజయ్తో మాట్లాడదాం. బండి సంజయ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు కరీంనగర్ నుంచి. ముందుగా బండి సంజయ్ గారు, ఈరోజు ఉదయం వేములవాడలో చాలా పెద్ద సభ నిర్వహించారు, మోడీయే ఆశ్చర్య శక్తులైన పరిస్థితి, ఇంత పెద్ద సభ ఇంత ఉదయమే నిర్వహించారని మిమ్మల్ని ప్రశంసించారు కూడా, దాని గురించి మనం మాట్లాడదాం. దాంతోపాటు మిగిలిన చాలా విషయాలు చర్చిద్దాం. సంజయ్ గారు, విజయవాడలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిపి రోడ్ షోలో ప్రధాని మోడీ గారు పాల్గొన్నారు. ఉదయం వేములవాడలో ఆయన టూర్ ప్రారంభమైంది. రాజన్న దేవాలయానికి వచ్చిన తొలి ప్రధాని, ఇప్పటివరకు ఇంతమంది ప్రధానులు మారారు కానీ ఎవరు రాలేదు అక్కడికి. ఈవెన్ ముఖ్యమంత్రులు రావడానికి కూడా కొంత సెంటిమెంట్గా ఫీల్ అవుతారు, అంటే వేములవాడ రాజన్నను దర్శించుకుంటే పదవి పోతుందని ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అయినా ప్రధాని గారు అక్కడికి వచ్చారు. అయితే వచ్చినప్పటికీ వేములవాడ ఆలయానికి ఎలాంటి వరాలు కురిపించలేదనే ఒక విమర్శ అప్పుడే మీ విపక్షాల నుంచి మీ ప్రత్యర్థుల నుంచి మొదలైంది. ఒక్కటి గుర్తుంచుకోవాలి కళ్యాణ్ గారు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న భక్తులను దెబ్బతీసే, వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కూడా అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రే వేములవాడకు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితి, అంటే కావాలనే సెంటిమెంట్ దెబ్బతీసే పరిస్థితి. చివరికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసిన తర్వాత అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కసారి రెండుసార్లు వచ్చిపోయాడు, అంతకుముందు రాలే. కేసీఆర్ కొడుకు కూడా రాలే ఇప్పుడు కూడా, ఎందుకంటే పదవులు ఎవరు పోతే పదవులు, రాజాను ఎవరు శిక్షిస్తాడు, ఎవరు దోచుకుంటే, ఎవరు ప్రజల్ని ఇబ్బంది పెడితే, ఎవరు ఇవాళ అక్రమాలకు పాల్పడితే, ఎవరు సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే వాళ్ళను మాత్రమే రాజన్న పక్క దెబ్బతీస్తారు. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇవాళ నరేంద్ర మోడీ గారు ధైర్యంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి, దేశాన్ని రక్షించే వ్యక్తి, ఒక ధర్మరక్షకుడు, ఒక స్వామివారి భక్తుడు అని చెప్పి అలా భావించి ధైర్యంగా ఇవాళ వచ్చి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇన్ని సంవత్సరాలు 72 సంవత్సరాల దేశ చరిత్రలో, స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క ప్రధానమంత్రిని కూడా ఈ పార్టీలు తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. కాబట్టి అలా నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా భావింపబడే వేములవాడకు రావడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు లోపడ్డారు. ఎందుకంటే వేములవాడ దేవస్థానానికి కేవలం కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలు కాదు, వరంగల్ సంబంధించి కానీ, నిజామాబాద్ సంబంధించి కానీ, ఆదిలాబాద్ సంబంధించి కానీ, అన్ని జిల్లాల ప్రజలు అందరూ కూడా శివరాత్రి సందర్భంగా కానీ అనేక మొక్కులు తీసుకోవడానికి ప్రతిసారి వస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ దేవస్థానం కాబట్టి రాజన్న దేవాలయానికి వస్తే ఏదో జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారులప్పుడు తయారు చేసింది. ఇది తయారు చేసి ఇవాళ సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేసింది. నేను పోయినసారి నాకు బి ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా నేను నేరుగా బి ఫామ్ తీసుకొని రాజరాజేశ్వర స్వామి ఆ క్షేత్రానికి పోయి స్వామివారి దగ్గర పెట్టి స్వామివారిని దర్శించుకొని ఇవాళ కరీంనగర్కి వచ్చిన నామినేషన్ చేసి నేను ఇలా 89,000 ఓట్ల మెజారిటీతో నేను గెలిచిన నేను. కాబట్టి అంత పవర్ఫుల్ స్వామివారు, సరే తప్పు చేసిన ఎట్లా భయం ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది, ఇవాళ రాముడంటే భయం ఉంటుంది కదా, రాముడంటే భక్తి ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలకు రాముడంటే భయం ఉంటుంది, భయం ఎవరికి ఉంటుంది, రాక్షసులకు సైతాలకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ జాతో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ అభివృద్ధికి సంబంధించి ఇవాళ ఎన్నికల కోడ్ ఉంటుంది, ఒక దేశ ప్రధాని వచ్చి హామీ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారట, స్వయం ప్రకృత మేధావి మాట్లాడాడు, ఇదో మాట్లాడాడు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాట్లాడాడట. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి లేదు, కేసీఆర్కు అసలే లేదు. ఇవాళ కనీసము రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1 పైసానని ఇచ్చారు రవిలు, 1 పైసా. కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి 1 పైసానని ఇచ్చారు రవిలు.
ఇవాళ ఎన్నికల ముందు, గత ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు మేము ప్రసాదం స్కీమ్ తీసుకొస్తాం అని చెప్పి ఇప్పుడు హామీ ఇవ్వలే. ఇవాళ మేము ప్రసాదం స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత కరీంనగర్లో ప్రజ్ఞాభారతి తెలంగాణ సంబరాల ఉత్సవాలు కరీంనగర్లో జరుగుతుంటే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు కర్మేర్కి వస్తే నేను రిక్వెస్ట్ చేసిన వారిని, సరే దక్షిణ కాశీగా మేము కొలుస్తాము రాజన్న దేవాలయాన్ని, దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన దేవాలయం, చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, కొండగట్టు అంజన్న స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్, వీటిని ప్రసాద్ ఏదైనా స్కీమ్ ద్వారా మాకు నిధులు ఇచ్చేటువంటి అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి అంటే, లేదా పక్క ప్రసాదం స్కీమ్ కింద నేను ఎట్టి బస్సులో దీన్ని చేరుస్తా, రామాయణ సర్క్యూట్ కింద అంజన్న స్వామి దేవాలయం చేరుస్తా, తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేయండి, లెటర్ ఇవ్వండి అని చెప్పి నేను చెప్పి వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కేంద్ర మంత్రికి 3 సార్లు లెటర్ లేఖ ఇచ్చిన. లెటర్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరు చూడండి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ రాస్తే కనీసము రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. రాష్ట్రం ఎందుకంటే వాళ్ళకి ఏముండాలి, చిత్తశుద్ధి ఏముండాలి, కేంద్రం అయితేంది రాష్ట్రం అయితేంది, మాకు దేవాలయం అభివృద్ధి చెందాలి, చాలా పవర్ఫుల్ టెంపుల్, దీని ద్వారా వేములవాడ పట్టణం అభివృద్ధి చెందుతుంది, వేములవాడ పట్టణం అభివృద్ధి జరుగుతుంది, ఆంజనేయ స్వామి ఆ మల్యాల ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది చెప్పి ఒక ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఈ ప్రసాదం స్కీమ్ కింద కేంద్రానికి మేము అప్రూవల్ ఇస్తే బండి సంజయ్ పేరు వస్తుంది, మోడీ గారి పేరు వస్తుందని చెప్పి చెడు ఆలోచన తప్ప మనకి ఏం ఆలోచన లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, అలా ప్రసాదం స్కీమ్ కింద చేర్చడంలో మీకు ఉండే ఇబ్బంది ఏంది, ఎందుకు చర్చించే, ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు మాకు, ఈ లేఖ ఏంది, లేఖ రాస్తాం కదా మేమైతే, వీటికి ఎందుకు సహకరించాలి. దాంతోపాటు ఇప్పుడు మాకు సహకరించాలి, అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేసిన ఒక ఈఓ గారు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇవాళ కింద సిబ్బందితో చర్చిస్తే నేను లాస్ట్కు ఒక ఈఓ గారు లెటర్ తీసుకురామని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఏదో ఒకటి చేద్దాం, విమలవాడ దేవస్థానం చాలా పవర్ఫుల్, నేను కూడా తెలుసుకున్నా అని చెప్పి మంత్రి గారు చెప్తే ఆ ఈఓను కూడా ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళు. అంటే ఎంత మూర్ఖత్వం వీళ్ళకంటే, ఇది ఈ పక్క ఒకటి ఇవాళ మేము చేస్తా ఉన్నాం మాకు చేయలే. మరి ఇదే కేసీఆర్ గారు నేను ప్రసాదం స్కీమ్ కింద పెడతామని చెప్పి మేము లేఖ రాసిన తర్వాత ఆదర బాదరగా విమలవాడ పోయాడు. విమలవాడ పోయి నేను పెళ్లి చేసుకున్న దేవాలయం, దీన్ని మర్చిపోతానా, నాకు సెంటిమెంట్ తెలుసు అని చెప్పి కేసీఆర్ గారు 100 కోట్లు ఇస్తా, ఇంకా 4 సంవత్సరాలు 400 కోట్లు ఇస్తానంటే కేసీఆర్ గారు ఎందుకు ఒక్క పైస అయ్యలే. అరే ఆయన ఇచ్చుడు పక్క పెట్టండి, ఇక వేములవాడ దేవస్థానానికి సంబంధించిన పైసలు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది నేను, అక్కడ మా పార్టీ స్థానిక నాయకులు అడ్డుకున్నారు. ఆ రోజు మేము అడ్డుకోకుంటే ఇవాళ వేములవాడ దేవస్థానం పైసలు ఉల్టా తీసుకోవే ప్రయత్నం. కొండగట్టు అంజన స్వామికి జగిత్యాల మీటింగ్ లేచేసిండు 100 కోట్లు ఇస్తానడు, ఒక్క పైస అయ్యలే. కేసీఆర్ బిడ్డొచ్చి యాగాలు హోమాలు చేసింది, ఇప్పుడు స్వయం ప్రకృత మేధావి ఉంటున్నాడు, నేను 300 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చిన, నేను ఇది చేసిన అది చేసిన అంటే దీనిలో సమానం చెప్పాలి. తప్పకుండా విమలవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, పక్క చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి, అభివృద్ధికి సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వాలు. మీరు చేయరా, మమ్మల్ని చేయనియరా, మళ్ళీ పూర్తిగా విమర్శలే. రాజన్న దేవస్థానాన్ని సెంటిమెంట్ దెబ్బతీస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వేములవాడ దేవస్థానం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇవాళ రాజకీయ నాయకులు చాలా మంది రాజన్న దేవస్థానానికి పోకుండా ఇవాళ భయపడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది, భయపడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇవాళ ఎవరు భయపడారు రాజన్న దేవస్థానం, మీరు పక్క మీరు తప్పు చేసేవాడు భయపడుతున్నారు. మేము ఏం తప్పు చేయలే, మా నరేంద్ర మోడీ గారు ఏం తప్పు చేయడం బాగా చెప్తా, మా బీఫామ్ ఇచ్చినా మేము ఏం చేసామంటే రాజస్వామి దేవస్థానం దర్శించుకుంటున్నాం మేము. కానీ దానికి మీరు సమాన్ చెప్పాలి, ఎందుకు సెంటిమెంట్ దెబ్బ చేసే ప్రయత్నం చేశారు. రాజన్న స్వామి రాజరాజేశ్వర స్వామి దేవాలయం దర్శించుకుంటే ఇలా ఏమో అవుతుందని చెప్పి భయపడే ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ రాజన్న స్వామి ఆ వెమ్లవాడ ప్రజలు ఆలోచించాలి, రాజరాజేశ్వర స్వామి భక్తులు ఆలోచించాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తుంది, మన సెంటిమెంట్ ఏ విధంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది, ఆ సెంటిమెంట్ పక్క భయం పక్క పోవాలని. ఇలా రాజన్న స్వామి భక్తుల యొక్క సెంటిమెంట్ కాపాడు కోసం ఇది దక్షిణ కాశీగా బావిపడే దేవస్థానం యొక్క శక్తిని ఇలా ప్రపంచానికి చాటడానికే నరేంద్ర మోడీ గారి వల్ల స్వయంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారు ఎంత పవర్ఫుల్లో ఇలా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ, దాన్ని గుర్తుంచుకోవాలి. రైట్ సంజయ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చారు, కోడె మొక్కలు కూడా అక్కడ చాలా కీలకమైనవి, అవి కోడె మొక్కలు కూడా చెల్లించుకున్నారు. భారీ బహిరంగ సభ మిమ్మల్ని కూడా ప్రశంసించారు. గుజరాత్లో కూడా ఇంత ఉదయాన్నే ఇంత భారీ బహిరంగ సభ పెట్టలేకపోయేవాడిని సంజయ్ పెట్టారు అన్నారు. ఓకే, అక్కడి వరకు ఓకే.
అయితే ఆ సభలో మీరు మాట్లాడుతూ ఎప్పుడు హిందుత్వం, మైనార్టీలు, హిందువులు ఇలాంటి ఎజెండాతో వెళ్ళే సంజయ్, అక్కడ మోడీని కూడా, ఈవెన్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా పక్కా లోకల్ అంటూ కీర్తించారు. అంటే పక్కా లోకల్ నినాదం మీరు ఆల్రెడీ కరీంనగర్లో తీసుకున్నారు. అక్కడ ప్రధాని మోడీని కూడా పక్కా లోకల్ అంటూ మాట్లాడారు. మీరు అక్కడ ఏమన్నారు ఒకసారి విందాం, విన్న తర్వాత దాని మీద చర్చకు వెళ్దాం. మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రౌల్ వింటీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్, పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం పాలే ఎస్ భారత్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు దీపాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. రైట్ సంజయ్ గారు, పక్కా లోకల్ నరేంద్ర మోడీ, పక్కా భారతదేశ పార్టీ బీజేపీ అంటూ అక్కడ చెప్పారు. అదే నినాదాన్ని మీరు కరీంనగర్ పార్లమెంట్ లో కూడా తీసుకున్నారు. మిగిలిన అభ్యర్థులు లోకల్ కాదు, నేనే లోకల్ అంటూ. ఏంటి లోకల్ నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారు సడన్ గా? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్క నాన్ లోకల్ 100% అలా. దీనివల్ల స్థానిక సమస్యల మీద స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన వారికి లేదు. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి అభివృద్ధిని తెలుసుకోవాలని చెప్పి ఆలోచన లేదు. అభివృద్ధి చేయాలని సోయవు లేదు. దీనికి నేను ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు ఆయన లోకల్ అయితే ఇక్కడ ప్రజల సెంటిమెంట్ గుర్తొస్తాయి, ప్రజలను అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనలోకి వస్తుంది. ఇలా ప్రచారం వినోద గారు ఏమంటారు, నేను చాలా లేఖలు రాసిన, ఇప్పుడు చేసిన అభివృద్ధి మొత్తం నేనే చేసిన, కానీ బండి సంజయ్ చెప్పుకుంటుండు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఒక ప్లాన్ ప్రకారం బండి సంజయ్ ఏం చేయలేదు అనే ఒక తప్పు ప్రచారం చేస్తుంది. వాస్తవంగా సక్సెస్ అయ్యారు కూడా, వాళ్ళు సక్సెస్ అయ్యారు, బదనాలు చేసినట్టు సక్సెస్ అయ్యారు. కానీ వాస్తవాలు ఇవాళ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను చేస్తున్నటువంటి ప్రచారం తర్వాత, నేను చూపిస్తున్న ఆధారాలను చూసిన తర్వాత ప్రజలు విస్మయానికి గురయ్యారు. అరే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పడుకొని బండి సంజయ్ని బదనాలు చేస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచన ప్రజలు ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఇవాళ వేములవాడ దేవస్థానం, మరి ఇవాళ నేను లేఖ రాస్తా కూడా, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తా కూడా వినోదరావు గారు మరి ఏ ఒక్కరోజు కేసీఆర్ గారు పోయి వేములవాడ దేవస్థానాన్ని కేంద్రము ప్రసాదం స్కీమ్ కింద పెడతా ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రామాయణ సర్క్యూట్ కింద పెడతా ఉంటారు కదా, మనకు నిధులు వస్తాయి, అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఎందుకు ఒప్పించలేకపోయారు? ఇక లోకల్ కాబట్టి వేములవాడ ఆయన కూడా దేవుడిని నమ్మేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు వేములవాడ దేవస్థానం గురించి తెలియదు కాబట్టి చేయాలనే ఆలోచన లేదు కాబట్టి చేస్తే నాకేమొస్తుంది, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఒక చెడు ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి పండించుకోలే. దాంతోపాటు వాళ్ళన్నీ నేనే చేస్తా అంటున్నాడు. వాళ్ళ కరీంనగర్ వరంగల్ రోడ్డు అది కూడా నేనే చేస్తాడు. మరి మీరే చేస్తే ఇవాళ కరీంనగర్ వరంగల్ రోడ్డుకు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? మీ హయాంలో బడ్జెట్ ఎందుకు శాంక్షన్ చేసుకోలే? మీ హయాంలో ఎందుకు టెండర్ పిలుచుకోలే? మరి మీ హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కదా, ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే? మరి గత ప్రభుత్వంలో ఎందుకు ప్రారంభోత్సవాలు చేసుకోలే? ఇవాళ కరీంనగర్ వరంగల్ రోడ్డుకు బడ్జెట్ కేటాయింపు చేసింది, 2,200 కోట్ల రూపాయల పైగా నిధులు బడ్జెట్ శాంక్షన్ చేయించింది నా హయాంలో ఈ 5 సంవత్సరాల కాలంలో. టెండర్ పెట్టించింది నా హయాంలో, ప్రారంభోత్సవం చేసింది వరంగల్కు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసింది నేను. మరి మీరు ఎట్లా తీసుకొచ్చినట్టే తరి? మీరు బడ్జెట్ కేటాయించి పోయించారా? మీ హయాంలో టెండర్ పెట్టించారా? మీ హయాంలో 2,200 కోట్ల రూపాయలు కేటాయించి చేసిరా? మీ హయాంలో ప్రారంభోత్సవం చేసిరా? ఇలా ఎలుగెత్తుంది సిద్ధిపేట. ఇలా మీరు లోకల్ అయితే ఎప్పుడో బడ్జెట్ శాంక్షన్ చేయించేవాళ్ళు, టెండర్ పెట్టించేవాళ్ళు, ఇవాళ ప్రారంభోత్సవాలు చేసేవాళ్ళు, మీకు శ్రద్ధ లేదు. ఇప్పుడు ఎలుకత్తుంది సిద్ధిపేట రోడ్డు మీ హయాంలో వచ్చిన డైవర్స్ ఇలా బడ్జెట్ కేటాయింపు చేసింది 500 కోట్ల రూపాయల పైగా నిధులు బడ్జెట్ కేటాయింపు చేసింది నేను, నరేంద్ర మోడీ టెండర్ పెట్టించింది నేను, నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవాలు చేయించింది నేను. మరి మీరు చేయించినట్టే మీరు బడ్జెట్ ఎప్పుడు కేటాయించి ఎందుకు కేటాయింపు చేసుకోలే? ఎందుకు టెండర్ పెట్టనియలే? ఎందుకు ప్రధానమంత్రితో ప్రారంభోత్సవాలు చేయించలే? దానికి సమాధానం చెప్పాలి. ఇలా ఇక్కడ ఇవన్నీ ఇక్కడ లోకల్ కాదు కాబట్టి ఇక చిన్న విషయం చెప్తాం మీకు. ఇవాళ ఇక్కడ ఆరోపి ఉందని ఆరోపి ఇలా ఎంత 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. రోజు 10 సార్లు గేట్ పడుతుంది, పడ్డప్పుడు గంట సేపు గేట్ పడుతుంది. అంబులెన్స్లు కానీ ఎమర్జెన్సీ పనులు కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు కనీసం దాన్ని వడ్డించుకోలేదు. నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన, అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉండాలి చెప్తారు, కేసీఆర్కి లేఖ రాసిన నేను పట్టించుకోలేదు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి తెలిసిన తర్వాత, ఇబ్బంది పడ్డ తర్వాత, నేను రాష్ట్రానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే ఫైల్స్ మొత్తం నేను ఆపేశాను. నేను బాధ్యత అనుకుంటున్నా, టెన్టీవీ వేదికగా ఒప్పుకుంటుండే ఇవాళ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫైల్ మొత్తం నేనే పెండింగ్ పెట్టించిన. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కోసం పెండింగ్ పెట్టించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరూ నా దగ్గరకు వచ్చారు, అన్న సిఆర్ఎఫ్ ఫండ్స్ ఆగుతున్నాయి నీ వల్ల, మరి ఏం చేయడం, ఇది ఇలా ఫండ్స్ ఆగుతున్నాయి, మా ఫైల్స్ అన్నీ ఆగుతున్నాయని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల దగ్గరికి వస్తే, లేదు నాకు ఆర్ఓబికి అప్రూవల్ ఇవ్వాలి, నా సిఆర్ఎఫ్ ఫండ్స్కు, నా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇచ్చే సిఆర్ఎఫ్ ఫండ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇస్తేనే మిగతా ఫైల్ శాంక్షన్ చేస్తా, ఇవాళ మూవ్ చేస్తా, లేకుంటే చేయని చెప్పిన తర్వాత, అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు పోయి ఇలా కేసీఆర్ గారి ఒత్తిడి తీసుకొస్తే, ఇవాళ ఆర్ఓబికి అప్రూవల్ ఇచ్చాడు, నా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం కోసం అప్రూవల్ ఇచ్చాడు, అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆర్ఓబి కోసం 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, బడ్జెట్ శాంక్షన్ చేసింది. మిగతా ఇది 100 కోట్ల ప్రాజెక్ట్, మిగతా 80 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ సంవత్సరం పాటు కేసీఆర్ అనే వ్యక్తి చుక్కలు చూపెట్టింది నాకు, 20 కోట్లు కేంద్రం శాంక్షన్ చేసింది, 80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ అందిస్తలేదు. చూసి చూసి దాక మా కరీంనగర్ ప్రజల అదృష్టం. ఇవాళ సంవత్సరం క్రితం సేతు బంధన్ అనే కొత్త స్కీమ్ వచ్చిందని, ఈ సేతు బంధన్ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ అందిస్తలేవు, అభివృద్ధికి సహకరిస్తలేరని చెప్పి భావించిన కేంద్రం ఈ నేషనల్ హైవేస్లో రోడ్ క్రాసింగ్ విషయంలో ప్రజలు యాక్సిడెంట్తో ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి వీటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తోనే ఆర్ఓబీలు ఆర్యూబీలు నిర్మిద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సేతు బంధన స్కీమ్ సంవత్సరం క్రితం తీసుకొచ్చాను. నేను వెంటనే నితిన్ గడ్కరీ గారిని కలిసి, సార్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, 80 కోట్లు శాంక్షన్ చేస్తలేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ సేతు బంధన స్కీమ్ కింద దీన్ని చేర్చండి అని చెప్పంటే, ఆల్రెడీ ఒక స్కీమ్లో చేర్చక కొత్తగా చేర్చరానక సార్ ఇబ్బంది పడుతున్నారు సార్ అని రిక్వెస్ట్ చేస్తే, పాతది క్యాన్సిల్ చేసి సేతు బంధన్ స్కీమ్ కిందకి చేర్చి 154 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసిన. సేతు బంధన్ స్కీమ్ ఎప్పుడు వచ్చిందండి? సంవత్సరం క్రితం వచ్చింది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరు? నేను ఎంపీని. టక్కన వచ్చారు, నేను లేనప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టారు, నేనే వేసాంటున్నాను, నేనే వేసాంటున్నాడు. నేను దీనికి ఆయన ఆయన లోకల్ కాదు కాబట్టి, ఆయన లోకల్ కాబట్టి అభివృద్ధి మీద శ్రద్ధ లేదు, అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు, కాబట్టి ఆయన నిరంతరం ఏం చేయాలి, కేసీఆర్ కుటుంబానికి దోషి పెట్టాలి. నేను కేంద్రంలో బాగా లేఖలు రాసిన, ఇన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడినంటే, ఇన్నిసార్లు లేఖలు రాస్తే ఇవాళ చిన్న విషయం కళ్యాణ్ గారు టైం చిన్న విషయం, ఇవాళ స్మార్ట్ సిటీ ఇవాళ మీరు వినాలేదు, స్మార్ట్ సిటీ కేంద్రం ప్రకటించింది, ఆయన హయాంలో ప్రకటించి చెప్పడం ఇబ్బంది లేదు. కేంద్రము ఇచ్చింది స్మార్ట్ సిటీ, ఇచ్చాక 196 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీకి విడుదల చేసింది, దానికి మ్యాచింగ్ గ్రాంట్ 196 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ కేంద్రం ఇచ్చిన 196 కోట్ల రూపాయలను ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఇలా నేను ఎంపీ అయిన తర్వాత 3 సార్లు లేఖ రాయించాం, మేము లేఖ రాసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎందుకు డైవర్ట్ చేసింది అని చెప్పి లేఖ రాస్తే స్పందన లేదు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఇవాళ నేను అర్బన్ డెవలప్మెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ సమావేశం వచ్చిన తర్వాత నేను నిలదీసిన, మీరు కేంద్రం రాసిన లేఖలకు మీరు సమాధానం ఇస్తలేరు, రా కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు డైవర్ట్ చేసారు, మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇస్తలేరు, ఇస్తారా ఇయ్యరా అని నిలదీస్తే ఇచ్చినామన్నారు, ఇస్తే అకౌంట్ చూపెట్టి నాకు డీటెయిల్ రిపోర్ట్ నాకు ఇవ్వండి ఇప్పుడే ఇవ్వాలని చెప్తే, సారీ సార్ మేము నిధులు డైవర్ట్ చేస్తాం సార్, ఇది మినిట్స్లో రికార్డ్ అయింది, డైవర్ట్ చేస్తాం సార్ అన్నాడు. నేను అప్పుడు వార్నింగ్ ఇచ్చిన, ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నా, కేంద్రం ఇచ్చే నిధులు 3 సంవత్సరాలు మీరు వాడుకున్నారు, మీరు వెంటనే 196 కోట్లు ఇవ్వాలి, మీ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా ఇయ్యరా అని నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు ఇస్తాం సార్ అన్నాడు. ఎన్ని రోజుల లోపల ఇస్తారు సార్? 15 డేస్ లోపల, 1 వీక్ లోపల ఇస్తాం సార్ అన్నారు. మీరు 15 డేస్ లోపల, 1 వీక్ లోపల ఇవ్వకుంటే మిత్తితో సహా వసూలు చేస్తారు మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దగ్గర అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తే 196 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. నేను అడుగుతున్నా వినోద్ కుమార్ గారిని, ఇన్ని లేఖలు రాశారు కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 196 కోట్ల రూపాయలు స్పాన్సర్ నిధులు డైవర్ట్ చేస్తే ఎందుకు లేఖ రాయలేకపోయారు, మ్యాచింగ్ రేట్ ఇవ్వకుంటే ఎందుకు లేఖ రాయకపోయారు, ప్రసాదం స్కీమ్ కింద పడతాను ఎందుకు లేఖ రాయకపోయారు,
ఇలా నేషనల్ హైవేస్కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఎందుకు లేఖ రాయలేకపోయారు? పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అనేవి ఎందుకు లేఖ రాకపోయారు? ఆయన లోకల్ కాదు కాబట్టి, ఈ ప్రాంతంలో శ్రద్ధ లేదు కాబట్టి ఆయన ఈ విధంగా వివరిస్తున్నారు. రైట్ సంజయ్ గారు, మీకు ఆయనకి ఈ ప్రాంతం వాడితే వినోద్ కుమార్ గారి ఆయన ఈ ప్రాంతం వాడితే నాలుక కొట్లాడి ఒప్పించి మెప్పించి ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేను తీసుకొచ్చిన. ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. ఆ కోవిడ్ అప్పుడు వినోద్ రావు ఎక్కడన్నారు? ఆ కోవిడ్ అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడన్నారు? ఆ కోవిడ్ అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి మన రాజేంద్ర గారు ఎక్కడన్నారు? ఇలా నేను సేవ చేసిన, ఇలా నా కూడా బీఆర్ఎస్ పార్టీ, నాకు కుటుంబం, నా కూడా కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని పక్కన పెట్టడం, కోవిడ్ వార్డులకు పోయిన ఏకైక నాయకుడు నేను. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని కోవిడ్ వార్డులపై పేషెంట్స్ కు భరోసా కల్పించింది నేను. కోవిడ్ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్న సిబ్బందికి కానీ డాక్టర్స్ కానీ భరోసా ఇచ్చింది, ధైర్యం కల్పించింది నేను. ఇలా కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే సేవా కార్యక్రమం చేసింది నేను, మా పార్టీ కార్యకర్తలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సేవ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాపత్తా లేకుండా వేడు. ఈ కోవిడ్ సేవ చేస్తుంటే 8 మంది భారతీయ జనతా పార్టీ నాయకులు కోల్పోయిన మేము సేవ చేస్తుంటే కోవిడ్కి ఇబ్బంది వచ్చి. కాబట్టి అరే ప్రజలు కష్టాలప్పుడు రావాలి, ప్రజలు ఇబ్బందులప్పుడు రావాలి, అభివృద్ధికి సహకరించాలి, అభివృద్ధి చేసే ఆలోచన ఉండాలి, గెలిపించిన ప్రజలకు న్యాయం చేసే ఆలోచన ఉండాలి. ఎవ్వరు లేకుండా సెంటిమెంట్తో గెలిచారు, లాపత్తా లేకుండా పోయారు. అయితే సంజయ్ గారు, మీరు అభ్యర్థులను నాన్ లోకల్ లోకల్ అని చెప్తున్నారు, ఓకే, ఏకంగా కాంగ్రెస్ పార్టీనే నాన్ లోకల్ అని చెప్పే ప్రయత్నం చేశారు కదా ఈరోజు మోడీ సమక్షంలో, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అలా నాన్ లోకల్ గా చెప్తున్నారు ఇప్పుడు? ఇన్ని రోజులు నరేంద్ర మోడీ గారు బీసీ కాదని చెప్పి అంటున్నారు, నరేంద్ర మోడీ గారు బీసీ కాదని చెప్పి అంటున్నారు, అసలు బీజేపీ ఇక్కడ పార్టీ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలు అంటే ఏదో రకంగా విమర్శ చెప్పని చేస్తున్నారు. నేనేమంటున్నాంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరవేయండు. ఇలా కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకులు ఎవరు? గాంధీ భవన్లో ఎవరు ఫోటో ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పక్క ఈ దేశానికి సంబంధించిన పార్టీ అని వాళ్ళు ఉంటారు. అసలు వ్యవస్థాపకులు ఎవరు? భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, గొప్ప దేశభక్తుడు ఎల్కే అద్వాని గారు దేశభక్తుడు, అప్పటి నుంచి నేటి నరేంద్ర మోడీ వారు కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి పార్టీ, అటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? సోనియా గాంధీ గారికి పేరేంది? ఇవాళ సోనియా మైనో సోనియా గాంధీ అని పెట్టుకున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి పేరేంది? రాహుల్ విన్సీ, దాన్ని రాహుల్ గాంధీ అని పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్లే వ్యక్తులు కాదు, ఈ దేశాన్ని యొక్క సంస్కృతి సంప్రదాయాలను పాటించే వ్యక్తులు కాదు. అందుకే ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఇవాళ ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినా రాలేదంటే వాళ్ళ ఆలోచన ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రాణ పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొంటే ఒక వర్గం ఓట్లు పోతే అని భయపడలే. ఇలా ఈ దేశంలో 500 సంవత్సరాల హిందువులందరూ కూడా రామరావు నిర్మాణం, రామ మందిరం నిర్మాణం జరగాలి, రాముడు జన్మించిన స్థలంలో రామ మందిరం జరగాలని చెప్పి దేశంలో హిందువులందరూ ఎదురుస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఒక దేశ ప్రధాని స్వయంగా పోయి ఒక ధార్మిక కార్యక్రమంలో రామరావు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారంటే అర్థం చేసుకోవాలి ఇవాళ. కాబట్టి వాళ్ళది ఇటలీ ఆలోచన, ఇలా మాధ్యమం పక్క లోకల్ మధ్య ఈ దేశానికి సంబంధించిన వ్యక్తుల దేశాన్ని యొక్క సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను పాటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్ సంజయ్ గారు, ఆల్రెడీ ఒకటి నయవంచన పేరుతో మీ మీద ఒక ఛార్జ్ షీట్ కాంగ్రెస్ పార్టీ వేసింది, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం అంటూ ఒక ఛార్జ్ షీట్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆ ఛార్జ్ షీట్కి సంబంధించిన అంశాలపై మీతో మాట్లాడతాను. ఒక సంజయ్ గారు, జనరల్గా మీరు బండి సంజయ్ అనగానే హిందుత్వం, దేవాలయాలు, గుళ్ళు, రాముడు, శ్రీరామ్ నినాదం ఇలాంటివి గుర్తొస్తుంటాయి. నాకు కూడా తెలుసు మీరు అక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉంది, అక్కడి నుంచే మీ దినచర్య దాదాపు ప్రతిరోజు అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో బండి సంజయ్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది, ఎక్కడా 10-100 ఓట్లు కూడా వచ్చినట్టు కనిపించలేదు. దానివల్లే చాలా టఫ్ ఫైట్ ఇచ్చి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు మీరు. ఇప్పుడు కూడా మైనారిటీ ఓటర్లు చాలా కీలకంగా ఉంటారు కరీంనగర్ లోక్సభ పరిధిలో. వాళ్ళ ఓట్ల కోసం ఏమైనా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారా, లేకుంటే మీ ఎజెండా, మీ నినాదం, మీ జెండా అంతా అదే ఎప్పట్లాగే ఉండబోతుందా?
ఇప్పుడు గెలుపు ఓటములతో నేను ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేయను. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజం, దానిలో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కానీ రెండు పార్టీలు కుమ్మకై కరీంనగర్లో బండి సంజయ్ గెలవద్దని చెప్పి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నాయి. బయటికి మాత్రం ఇద్దరు వీడిపోయినట్టు కనబడుతున్నారు. వాళ్ళిద్దరు పోయి మసీదులలో పోయి మత గురువులను కలిసి ఇవాళ బండి సంజయ్ గెలిస్తే ఇదైతుంది అదైతుందని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ముస్లిం మేధావి వర్గం కానీ ఇవాళ చాలామంది కూడా బండి సంజయ్ 5 సంవత్సరాలు గెలిచిండు, ఎక్కడ ఏం చేసిండు, నేను కూడగొట్టినా ఏమైనా కొట్టినా అని తనిండా. కాబట్టి పక్క తప్పకుండా బండి సంజయ్ హిందూ కాబట్టి, నేను హిందూ కాబట్టి హిందూ ధర్మం గురించి ఆలోచిస్తా. కానీ ఇవాళ వాళ్ళు హిందూ ధర్మాన్ని పక్కబెట్టి కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే కక్కుర్తిపడి ఆ వర్గం ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం వాళ్ళిద్దరు పోటీ పడి చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే జరుగుతూ ఉన్నది. మాకు ఆ వర్గం ఓట్లు మాకు వస్తాయంటే మాకు వస్తాయి, మాకు వస్తాయంటే మాకు వస్తాయి. కానీ 80% ఉన్న హిందువుల ఓట్ల గురించి వాళ్ళు ఆలోచిస్తలేరు పాపం. అందుకే రాముడిని తిడుతున్నారు. అంటే రాముడిని ఎంత తిడితే అంత మాకు మైనార్టీల ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. చివరకు ఏ స్థాయికి దిగజారినంటే రాముల వారు చేసుకునే పులివర ప్రసాదాన్ని హేళన చేస్తున్నారు, రాముల వారి అక్షింతల కార్యక్రమాన్ని కూడా హేళన చేసే పరిస్థితి. ఇవాళ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజు ఈ దేశంలోని హిందువులందరూ కూడా, తెలంగాణ రాష్ట్రంలోని హిందువులందరూ కూడా, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందువులందరూ కూడా ఏదో దేవాలయ కేంద్రంగా బస్తీలో వేదికలు ఏర్పాటు చేసుకొని అక్షింతల కార్యక్రమం అక్షింతలు తయారు చేసుకున్నారు. దాన్ని కూడా అక్షింతలు బియ్యమా రేషన్ బియ్యం అంటారు. అక్షింతల్లో బియ్యం ఉంటే తప్ప అవి రేషన్ బియ్యమా, బాస్మతి బియ్యమా, జయశ్రీర బియ్యం ఉంటాయి. అంటే అక్షింతల మన దేవాలయం పోతే అయ్యగారు అక్షింతలు వేస్తే మీరు ఏ బియ్యం వేస్తారండి, రేషన్ బియ్యం వేస్తారా, బాస్మతి బియ్యం వేస్తారా, జయశ్రీర బియ్యం వేస్తారా అంటారా. ఇలా పులివర ప్రసాదం ఇలా ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా తయారై ఒక్కొక్క వేదిక ఏర్పాటు చేసుకొని రాముల వారికి పులివర ప్రసాదం నైవేద్యం చూపెట్టి దాన్ని ప్రసాదంగా భావించి తింటే కూడా స్వీకరిస్తే కూడా ప్రసాదం పులివరింత కడుపు నింపుతుందా అని కేసీఆర్ గారు మాట్లాడతారు. అక్షింతలు రేషన్ బియ్యం తీసుకొచ్చారని చెప్పి వీడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. కాబట్టి ఇట్లా రాముడిని విమర్శించడం ద్వారా మేము ఏదో ఉద్ధరిస్తాం. ఇవాళ కేసీఆర్ చూడండి, మొన్న ఇక్కడ ఒక సభలో ముంగట కొంతమంది ముస్లింస్ ఉన్నారని చెప్పి వాళ్ళ టోపీలో చూసి అబ్బా ముస్లింస్ ఎక్కువ ఉన్నారు ఈ సభలో అని చెప్పి మొత్తం తీవ్ర స్థాయిలో ప్రసాదాన్ని కించపరిచే ప్రయత్నం చేయడం. అంటే రాముల వారి ప్రసాదాన్ని కించపరిచారు, రాముల వారిని అక్షతలు కించపరిచినట్టే రాముల వారిని హేళన చేసినట్టే కదా. కానీ హిందూ సమాజం ఆలోచిస్తుంది, గతంలో కేసీఆర్ గారు కేబినెట్ వచ్చి హిందూ గారు బొందుగాలంటే ఏ విధంగా ఏం గుణపాఠం చెప్పారో, ఇవాళ తెలంగాణలో కూడా రాముల వారి అక్షింతలను హేళన చేసి రాముల వారి ప్రసాదాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తే ఇలా రాముని వారసులు రాముని భక్తులు ఊగుంటారు. ఇవాళ చూపెడతారు 13వ తారీఖు నాడు రాముని వారసులు రాముని అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటే రామ భక్తులు కానీ, రాముల వారి పులివర ప్రసాదాన్ని స్వీకరించిన రామ భక్తులు కానీ ఇవాళ హేళన చేసిన వ్యక్తులకు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఇవాళ అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటది నేను అంటాను. కాబట్టి దాన్ని వేరే రకంగా చూసి ఇవాళ బండి సంజయ్ రాముని గురించి మాట్లాడు పక్క మాట్లాడతామండి. రాము అయోధ్యలో మేము అంటున్నాం, రాముడు జన్మించిన స్థలంలో రామ మందిర నిర్మాణం జరిగింది, చాలా ఖుషి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు అయోధ్యలో రాముడు జన్మించినా లేదా వాళ్ళకి స్పష్టం చేయమని చెప్పండి. వాళ్ళ రాముడు జన్మించిన స్థలంలో దేవాలయ నిర్మాణాన్ని వాళ్ళు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని రామ మందిరాన్ని మేము కాపాడతాం అని గ్యారంటీ ఇవ్వగలరా? దాని సమాధానం చెప్పండి. ఇవాళ అంటే అయోధ్యను దాన్ని పెట్టకుండా కళ్యాణ్ గారు అక్షింతల కార్యక్రమం జరిగింది, అది భారతీయ జనతా పార్టీ కార్యక్రమమా? దానిలో కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు, బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు, కానీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని రామరావు పాలన పరిస్థితి కార్యక్రమాన్ని అందరు సమర్థిస్తున్నారు. ఇవాళ ఇలా రాముని గుడి మోడీ గారు కట్టాలంగా మేము ఈ దేశంలో మోడీ గారు కట్టాలనుకుంటే రాముని గుడి మోడీ గారు ఒక్కడే కట్టచ్చు కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే కట్టచ్చు, భారతీయ జనతా పార్టీ తెలుసుకుంటే కట్టచ్చు అడ. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా వారి భాగస్వామ్యంతో వారిచ్చేటువంటి చిన్న ఏదైనా కానీ వారి యొక్క వారిచ్చే నిధితోని ఇవాళ రామ మందిర నిర్మాణం నిర్మించడం. మా ఆలోచన ఏంది, ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు ఈ దేవాలయం నా సహకారం ద్వారా జరిగింది, మా అందరి దేవుడు మా అందరి దేవాలయం చెప్పి ఒక భావన రావడానికి, ఒక ఆలోచన రావడానికి
ఇవాళ రామ మందిర నిర్మాణం జరిగింది తప్ప ఇవాళ మేమే కట్టాం, మోడీ గారు కట్టారు, మేమే పైసలు వేసి కట్టాం, ఇక్కడ ఎత్తలేం కదా. దాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా సహకారం ఉంది, కానీ ఎందుకు ధైర్యంగా ఎప్పుడు కమ్ముతున్నారు? అయోధ్య రాముడిపై ఉన్న శ్రద్ధ వాళ్ళు జయశ్రీరామ్ అంటే మేము వద్దాం, వాళ్ళు జయశ్రీరామ్ అంటే వద్దామా? సంజయ్ గారు, అయోధ్య రాముడిపై ఉన్న శ్రద్ధ, తెలంగాణలో ఉన్న భద్రాద్రి రాముడిపై ఎందుకు లేదు బీజేపీ నాయకులకనే ఒక విమర్శ మీపై వస్తుంది. ఎందుకు ఎందుకు లేదు మాకు సహకారం? ఎందుకు కోరలే ఇవాళ మనకి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, మరి బీఆర్ఎస్ పార్టీకి యాదాద్రి లక్ష్మీనరసింహ సిద్ధంగా ఉండడం చాలా మంచిది, వారి మీద సిద్ధం ఉండాలి. కేసీఆర్ ఫోటో పెట్టుకొని కేసీఆర్ ఫోటో తీసుకుపోయి గుళ్ళె పెట్టడానికి వ్యతిరేకిస్తాం మేము, కానీ యాదాద్రి చుట్టుపక్కల దేవాలయం మీద ఉన్న జాగాల మీద ఉన్న శ్రద్ధ ఇవాళ వెంబడవాడ దేవస్థానం మీద ఎందుకు లేదు? కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఎందుకు లేదు? ఇవాళ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి మీద ఎందుకు లేదు? మంత్రులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం మీద ఎందుకు లేదు? భద్రాద్రి రాముని మీద ఎందుకు లేదు? ఇల్లంతా కూడా రామాలయం మీద ఎందుకు లేదు? వీటి మీద మన వరంగల్లో ఉన్న భద్రకాళి దేవాలయం మీద ఎందుకు లేదు? వాటి ఎందుకు లేదు మరి సిద్ధ? బండి సంజయ్ గారు, రామప్ప దేవాలయం, రామప్ప భద్రాద్రి దేవాలయం, రామప్ప గుడి చేసేది మేమే కదా, అలంపూరు అమ్మవారికి చేసింది మేమే కదా. సంజయ్ గారు, భద్రాద్రి రాముల వారికి కనీసము తలంబ్రాలు తీసుకుపోయేటువంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గింత ముఖత్వమా? ఇలా వాళ్ళు మాట్లాడతారా మా మీద? సంజయ్ గారు, మీరు గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక సాధారణ నాయకుడు, బీజేపీలో ఒక సాధారణ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ ఎంపీ కావాలని గత ఎన్నికల్లో బరిలో దిగారు. అయితే ఇప్పుడు 5 ఏళ్లలో బండి సంజయ్ స్థాయి పెరిగిపోయింది, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడున్నారు, మళ్ళీ ఎంపీ అయి కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కుతుందనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? మీరు ఎన్నికని ఏమైనా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారా? క్యాబినెట్ ర్యాంక్ మీరు కూడా, అంటే ఈటెల రాజేందర్, డీకే అన్న, బండి సంజయ్ ఇలా కొన్ని పేర్లు వస్తున్నాయి, అందులో మీరు కూడా ఆశిస్తున్నారా? కళ్యాణ్ గారు, నేను పార్టీ నిర్ణయాన్ని శిరస వహించే వ్యక్తిని, ఒక కమిట్మెంట్ గల కార్యకర్తను నేను. భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్తల అందరం కూడా సిద్ధాంతం కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. నేను కేంద్ర మంత్రి కావడానికి ఎన్నికల్లో పోటీ చేస్తలేను, కేంద్ర మంత్రి కావాలని చెప్పి నేను ప్రచారం చేస్తలేను, ఐదు అని కూడా ఇక్కడ చెప్తలేను నేను. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దానికి. కాబట్టి నాకు నా లక్ష్యం వల్ల ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావాలి. గతంలో నేను గెలిచిన తర్వాత స్టార్టింగ్ సంవత్సరము కాలంలో మంత్రులు చాలామంది నన్ను గుర్తుపట్టకపోయేవాళ్ళు, చాలామంది ఒక పరిచయం కూడా తక్కువ ఉండే. నేను ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిని అయినో, అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొట్టాడిన తీరుని చూసిన తర్వాత చాలామంది మంత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కానీ, ఎంపీలందరితో కూడా నాకు సన్నిహిత సంబంధం ఉన్నది, పరిచయం ఏర్పడ్డది. కాబట్టి నా లక్ష్యం వల్ల ఈసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత, పోయినసారి కంటే పోయినసారి 2 సంవత్సరాలు కోవిడ్తో ఉండేది, 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన, ఈసారి ఇంకా ఎక్కువ నిధులు తీసుకోవాలి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే నేను ముందుగా ప్రయత్నం చేస్తున్న తప్ప, నేను కేంద్ర మంత్రి కావాలి, కేంద్ర మంత్రి కోసమే ఎన్నికల్లో పోటీ అని చెప్పి ఒక చెడు ఆలోచన మాత్రం నాకు లేదు. అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు, నేను కమిట్మెంట్ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను. బండి సంజయ్ గారు, మీరు నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితమైనట్లు కనిపిస్తున్నారు, పక్క నియోజకవర్గాలకు కూడా వెళ్ళట్లేదు, అంటే మీ ప్రచారం కావాలని కొంతమంది అభ్యర్థులు కూడా కోరుతున్నా మీరు వెళ్ళట్లేదు? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, కాబట్టి సమయం ఉండదు. నేను మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీసుకునే బస్సు యాత్రలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా నేను పోయి ఆ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి సమయం తక్కువ ఉంది, కాబట్టి ఆ ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశంలో తిరిగినాం కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనం అన్ని నియోజకవర్గాలు తిరగాల్సి వస్తుంది, ప్రజలను కలవాల్సి వస్తుంది. నేను ప్రజాహిత యాత్ర పేరుతోనే దాదాపు 45 రోజుల పాటు ఈ కరీంనగర్లోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గం అన్ని మండలాలను చుట్టూ వచ్చి నేను దాదాపు అనేక గ్రామాలను యాత్ర చేసి వచ్చి నేను. కాబట్టి ఈ ఎన్నికలు చాలా సమయము సరిపోదు కాబట్టి
నేను ఇతర నాయకులు ఎవరు కోరినా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి అందరు నాయకులు, పోటీ చేసిన నాయకులు అందరూ కూడా అనుభవం ఉన్న నాయకులు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. కాబట్టి కేంద్ర నాయకులు వస్తున్నారు కాబట్టి ఇవాళ ఎవరి కాన్సెన్స్లో వాళ్ళు మన కష్టపడి పనిచేసుకోమని చెప్పి అనుకున్నా కాబట్టి ఇవాళ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇలా ఏంటంటే మెజార్టీ స్థానాలు ఇలా ఎందుకు గెలుస్తున్నాం, మేము అక్కడ అనుభవం ఉన్న నాయకులు ఆయా ప్రాంతాల్లో ఆ నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇలా గెలుపు వాతావరణం వచ్చింది. ఎందుకంటే మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, మోడీ గారు ప్రధానమంత్రి అని చెప్పి అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఇవాళ మెజార్టీ సీట్లు సాధించబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఎక్కువ సమయం ఇవ్వాలి కాబట్టి, సమయం కూడా లేదు కాబట్టి నాకు ఈ పార్లమెంట్కి నియోజకవర్గంలో తిరగడము చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ నేను ఎక్కువ సమయం బయటికి వెళ్ళలేకపోతున్నాను. రైట్ సంజయ్ గారు, ప్రధానంగా మీపై బీజేపీపై వస్తున్న విమర్శ ఏంటంటే 8 స్థానాల్లో బీజేపీ, మరొక 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ. అండర్స్టాండింగ్కి వచ్చింది, అండర్స్టాండింగ్కి వచ్చి ఆ 2 పార్టీలు పోటీ చేస్తున్నాయని మీపై ప్రధానంగా బీఆర్ఎస్ విమర్శ చేస్తుంది. ఆ అండర్స్టాండింగ్కి వచ్చిన సీట్లలో కరీంనగర్ కూడా ఒకటని వాళ్ళు చెప్తున్నారు. సంజయ్ గారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానివల్ల అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి కూడా నష్టం జరిగింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ ఒకటి, ఒక 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ సహకరిస్తుంది, ఇంకో 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ సహకరిస్తుంది. అలా సహకరిస్తున్న స్థానంలో మల్కాజ్గిరి ఉంది, కరీంనగర్ కూడా ఉంది, బండి సంజయ్కి కాంగ్రెస్ సహకరిస్తుంది అక్కడ అనేది ఒక విమర్శ మీ పైన వస్తుంది. కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరే ఆలోచించండి, అలా ఎన్నికలు రాగానే ఈ 2 పార్టీలు ఒకటితాయి. ఈ 2 పార్టీల లక్ష్యం ఏంటంటే బీజేపీని, బీజేపీ ఇమేజ్ తగ్గించాలి, బీజేపీ పెరుగుదల అనుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఇద్దరికి వస్తుంది. వాస్తవానికి ఈ ఆ ఆరోపణలు ఎవరు ప్రజలు పట్టించుకుంటారు, మీరు అన్నట్టు అసెంబ్లీలో కొంత దెబ్బతీసాం కాబట్టి, కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. ఈ మధ్య జరిగిన సంఘటనలు అన్ని చూసినాక ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు మేము పొరపాటు చేసామని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నినాదం ఏమైంది? కాంగ్రెస్ ముక్త్ భారత్. ఎవడన్నా మెడకా మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ గారి భాషలో మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడన్నా కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటారా? మెడకాయ మీద తలకాయ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. మేము ఎప్పుడైనా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం? మేము ఎప్పుడైనా అది ఎన్నికలు రాగానే కాంగ్రెస్తో ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు. ఎన్నికలు రాగానే బీఆర్ఎస్లో ఏమంటారు? కాంగ్రెస్. వీడు పంచుకుంటారు అన్నట్టు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవాలి కాబట్టి మేమేమంటాము? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉంటామని వాళ్ళు చెప్తారు. పార్లమెంట్కి ఎన్నికల్లో ఏం చేస్తారు బీఆర్ఎస్లు? కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. కాబట్టి ఎవరు పొత్తు పెట్టుకున్నారు? ఇవాళ మీరు ఆలోచించండి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి, కేంద్రంలో మంత్రివర్గంలో కేసీఆర్ గారు మంత్రి, ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు, కలిసి ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు. వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కలిసి పోటీ చేయలే, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయలే. ఇవాళ వీళ్ళు వేరు అన్నప్పుడు ఇలా ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రం భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. వీళ్ళు ఇద్దరు కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో చర్చల సందర్భంగా పోడియం దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీని అడ్డగించే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీ గల్లీలో ఇద్దరు కలిసి ర్యాలీలు చేస్తారు. మరి మేము వాళ్ళు ఒకట, వాళ్ళు ఒకట. ఇవాళ ఎన్నికల్లో, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాస్తవానికి ఇక్కడ పోటీ చేయనడు. నేను పోటీ చేయ, అసలు ఇక్కడ గెలువము అని చెప్పి మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారే, నువ్వు మా కుటుంబ సభ్యునివి, ఎవరు పోటీ చేయడానికి ముందుగా అసలేరు, నువ్వు కూడా పోటీ చేయకుండా ఎట్లా అంటే గెలువం కదంటే, సరే 3వ ఉండమంటే సరే 2 తీసుకొస్తా అని చెప్పించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొంతమందితో మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీని సెకండ్ ప్లేస్కి తీసుకురావాలి. కాబట్టి ఏం చేశారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసి డమ్మీ అభ్యర్థిని పట్టుకొచ్చారు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉండదు, దాని పెద్ద చరిత్ర ఉంది దానికి. కాబట్టి వాళ్ళిద్దరు సెకండ్ ప్లేస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరు ఇప్పుడు ఎవరు పోటీ చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? కరీంనగర్లో, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. సరే 3-4 గెలిచిరు కావచ్చు, గెలిచిరు కాబట్టి 6 గ్యారెంటీ పేరు చెప్పి గెలిచిరు వాళ్ళంతే. కాబట్టి ఇవాళ వాళ్ళిద్దరు కలిసి ఇలా బీజేపీ గ్రాఫ్ను తగ్గించాలి, బీజేపీ మెజార్టీని తగ్గియాలి, సెకండ్ ప్లేస్కు బీఆర్ఎస్ పార్టీ రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో డమ్మీ అభ్యర్థిని పెట్టింది వాస్తవ వాళ్ళు.
అంటే సంజయ్ గారు, ఇక్కడ మిమ్మల్ని అంటే గతంలో కూడా ప్రధానంగా ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి కొంత గ్యాప్ ఉందని ఒక చర్చ ఉంది కాబట్టి హుజూరాబాద్ బండి సంజయ్ ఈటెల రాజేందర్ నియోజకవర్గం అంటే అక్కడ మీ ఇద్దరి మధ్య అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందా, ఎలా ఉంది బీజేపీ అంటే మీకు అంత సహకారం లభిస్తుందా అక్కడ? ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పిన మేము చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దాన్ని పట్టుకొని మేము ఏదో దాన్ని భూతద్దలు పెట్టి చూసే ప్రయత్నం నేను చేయను, వారు చేయరు. కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు ఎవరైనా కూడా మల్కాజ్గిర్ కార్యకర్తలైనా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలైనా పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం, వ్యక్తి కోసం కాదు పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. మా లక్ష్యం ఏంది, ముచ్చటగా మూడవసారి దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పార్టీ కోసం పనిచేస్తుంది తప్ప కమలపు గుర్తు మీద ఓటే అనే ప్రజలను కోరుతుంది తప్ప ఫలా ప్రాంతానికి పోయి ఈయన బండి సంజయ్ పోటీ చేసిండు కాబట్టి ఈయనకు వ్యతిరేకంగా ఓటేయాలని ఎవరు చెప్తారు? అని చెప్తే ప్రజలు కూడా ప్రజలు చీదరించుకుంటారు, చీకరించుకుంటారు. రేపు మళ్ళీ ఎలక్షన్లో పోయి మళ్ళీ వేరే చెప్పాం కదా. కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇంకా దీన్ని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా అంటే దాన్ని నేనైతే పట్టించుకుని దాన్ని రైట్ ప్రధానంగా నియోజకవర్గంలో కానీ ఉత్సవాలు 7 నియోజకవర్గాలు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. రైట్ ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఒకటి వచ్చింది, రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా మారింది. మళ్ళీ మూడోసారి మోడీ రావాలని మీరు అంటున్నారు, మోడీ మళ్ళీ మూడోసారి ప్రధాని అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తారు, అసలు ఎన్నికలే ఉండవు దేశంలో అనే ఒక చర్చ పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అదే ఎజెండాగా ముందుకు పోతుంది, దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? అది కొంచెం మీకు ఇబ్బందిగా మారట్లేదా ఈ ఎన్నికల్లో? అసలు దాన్ని ఎవరు పట్టుకుంటలేరండి. ప్రజలకు కావాల్సింది మాకు మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రు, అనేక నిధులు ఇచ్చిండి. వాళ్ళ మన గ్రామ పంచాయతీలు కానీ నగరాలు కానీ నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడ 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు చర్చ జరుగుతూ ఉన్నది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చిన తర్వాత 100 రోజులు గడిచినా కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు కాబట్టి ప్రజలకు పూర్తి వ్యతిరేకత వస్తున్నది. భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి పడిన కుట్రలో భాగమే ఇది. నేను అడుగుతున్నా ఇవాళ ప్రజల వేది ఒకటే, 2,500 రూపాయలు మీరు మహిళల అకౌంట్లో 100 రోజులు కూడా వేస్తున్నారు, మరి వేస్తున్నారా? ఎందుకు వేయలేకపోయారు? మరి మహిళలు ప్రశ్నిస్తున్నారు, ఇవాళ 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ మహిళల అకౌంట్లో వేస్తున్నారు, ప్రజల అకౌంట్లో వేస్తున్నారు, ఎందుకు వేయలేదు? ఇలా తులం బంగారము మహిళలకు ఇస్తున్నారు, ఎందుకు వేయలేకపోయారు? స్కూటీలు ఇస్తున్నారు, వేయలేకపోయారు. 15,000 రూపాయలు రైతులు కరువు రైతుల అకౌంట్లో వేస్తున్నారు రైతు భరోసా పేరు మీద, ఇవాళ ఎందుకు వేయలేకపోయారు? 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, ఎందుకు వేయలేకపోయారు? 2,00,000 రూపాయలు రుణాఫీ వేస్తున్నారు, ఎందుకు చేయలేకపోయారు? 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇది 500 రూపాయలకు చూడదండి, ఇది ఒక్క ఎకరానికి 28 క్వింటాల్ వస్తుంది, 28 క్వింటాలకు 500 రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతు ఒకటిలో బోనస్ పేరు మీద 14,000 రూపాయలు ఇవ్వాలి, ఎందుకు వేయలేకపోయారు? తరుగు తాళ్ళు తేమలు కూడా ఉంటున్నారు, ప్రతి గింజ పండించిన ప్రతి గింజ ఉంటున్నారు, ఎందుకు కొనలేకపోయారు? 500,000 రూపాయలు ఇల్లు జాగాలు లేనోళ్ళకి ఇస్తున్నారు, ఎందుకు వేయలేకపోయారు? 500,000 రూపాయలు విద్యార్థి భరోసా కలిస్తున్నారు, ఎందుకు వేయలేకపోయారు? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఆలోచన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థుల హార్డ్ కార్డు యజమానులు రాస్తే ఇవాళ ఏదో రిక్వెస్ట్ చేస్తే హార్డ్ కార్డు ఇచ్చారు, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వస్తున్నాయి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉపాధి కల్పించే 10 మందికి ఉపాధి కల్పించే విద్యా సంస్థల యాజమాన్యాలు ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అలా సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, బకాయిలు ఇస్తున్నారు, ఎందుకేలే? ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయి చెల్లిస్తున్నారు, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేకపోవడం వలన పేద ప్రజలు హాస్పిటల్కి చిన్న వైద్యం కోసం పోతే మెడలు పెట్టి గెండేసే పరిస్థితి, అలా ఆసుపత్రి కూడా దివాలు తీసే పరిస్థితి వచ్చింది వల్ల. కానీ వీటిలో చర్చ జరుగుతుంది ప్రజల పట, కాబట్టి ఇవన్నీ పక్క పెట్టి గాడిని గుడ్డు పెట్టుకొని ఏమిచ్చింది అంటే అసలు ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గాడిని గుడ్డు ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలిచిన తర్వాత ఇలా ప్రజల చేతికి గాడిని గుడ్డిచ్చింది తప్ప ఏమి లేదు. రిజర్వేషన్ విషయంలో రిజర్వేషన్ రద్దు చేసేటట్టు మేము
33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎందుకు కష్టపడుతున్నాం? అగ్రవర్ణాల్లో పేదలు కూడా రిజర్వేషన్ ఎందుకు కల్పించినాం మేము? కాబట్టి రిజర్వేషన్లు తీసుకొచ్చింది, అమలు పరిచేది, ఖచ్చితంగా నిచ్చిగా అమలు పరచాలని చెప్పి ఆలోచన ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ముందుకు సాగేదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పోసింది కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది ఇలా రిజర్వేషన్ రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అవమానపరిచినట్టే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి పేద ప్రజల లోపల మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల పేద ప్రజల లోపల టెన్షన్ వాతావరణం వచ్చింది, ఇవాళ టెన్షన్ వాతావరణం వచ్చింది, ఒక అయోమయం వచ్చింది, ఒక భయానక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయంటే దాని ప్రధాన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. అరే మీరు ఏం చెప్పాలి? మేము ఇంకా రిజర్వేషన్ నిక్కచ్చిగా అమలు చేస్తాం, నిజాయితీగా అమలు చేస్తాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మేము తూచా తప్పకుండా పాటిస్తాం, వాళ్ళ ఆకాంక్షను ఇంకా నెరవేరుస్తామని చెప్పుకునే పరిస్థితి రావాలి. కానీ దాన్ని భిన్నంగా వివరిస్తే ఎవరు నమ్మరు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగడుగు అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ నెహ్రూ కాలంలో పార్లమెంట్లో దళిత సమస్యల మీద పేదల సమస్యలు పరిశీలిస్తే, అంబేద్కర్ గారిని అవమానిస్తే, రాజీనామా చేసి బయటకు వచ్చి అంబేద్కర్ గారి ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టలేకపోయారు. ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టింది. అలా ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు, రాహుల్ గాంధీకి ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం తప్పేసింది? వాళ్ళ ఈ పేదల గురించి ఆలోచించడమా? రాజ్యాంగాన్ని నిర్మించడమే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి తప్ప ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయారు? ఇలా అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయితే అంబేద్కర్ గారి యొక్క పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచే స్మారక స్థూపం ఏర్పాటు చేయాల్సి వస్తుందని చెప్పి ముంబైకి తరలించిన మూర్ఖతో పాటు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని ఏ విధంగా అవమానపరిచారో గతంలో అంబేద్కర్ గారు అవమానపరిచారు. అంబేద్కర్ గారు అవమానపరిచారు కాబట్టి అప్పుడు దేశంలో స్పందన కనీసం ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి ఇలా పివి నరసింహారావు గారిని ఇలా అవమానపరిచారు. కొన్ని ఇలా మేమే చేస్తాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు సాక్షాత్ పార్లమెంటు వేదికగా నేను ఇలా ప్రధానమంత్రి అయినా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మించిన స్థలం, దీక్ష చేసిన స్థలం, చదువుకున్న స్థలం, ఇట్లా పంచ తీర్థాలుగా రాబోయే తరాలకు అంబేద్కర్ గారి చరిత్ర స్ఫూర్తిగా ఉండాలి, తరతరాలు మర్చిపోద్దని చెప్పి ఇలా పంచ తీర్థాలుగా అభివృద్ధి చేసింది ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సంజయ్ గారు, రాజ్యాంగం తూట్లుపరిచింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశం సమాన చెప్పాలి. ఈ రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా వీడియో ఒకటి ఫేక్ వీడియో మార్ఫింగ్ చేశారని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే నోటీసులు ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు, అంతే కదా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టారు, ఇప్పటికే జైల్లో ఉన్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారా? మూడో ముఖ్యమంత్రి అరెస్ట్ అవుతారా కాదా నేటి చెప్తండి. మాఫింగ్ చేసింది వాస్తవం అమిత్ షా గారి కాదు, ఇక్కడ కరీంనగర్లో నేను హుజరాబాద్లో ఇదే ఇవాళ టెన్టీవీకి చెప్పిన విషయాలను కూడా నేను మీడియా సమావేశంలో చెప్తే నా వీడియో కూడా మాఫింగ్ చేసి ప్రచారం చేస్తే ఇక్కడ కూడా కేసు బుక్ చేస్తాం కరీంనగర్లో కూడా. కానీ చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇవాళ దాంట్లో ఆధారాలు సేకరించి మూడు దాంట్లో లేదా కవిత గారిని అరెస్ట్ చేస్తారా చేయరా, కవితని అరెస్ట్ చేస్తారా చేయరా చేస్తారు, మాకేం సంబంధం అండి? చట్టం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క అన్ని డిపార్ట్మెంట్ శాసించేటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఉన్నటువంటి ఫిర్యాదును ఆధారం చేసుకొని ఆ ఆధారాలు సేకరించిన తర్వాత ఆధారాలను బట్టి తప్పు చేసిన ఎవరినైనా శిక్షించక తప్పదు. అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారైనా బండి సంజయ్ అయినా ఇంకా ఎవరైనా కూడా తప్పు చేస్తే చట్టం తన పంతా చేసుకుంటుంది, శిక్షిస్తుంది. రైట్ సంజయ్ గారు, అంతే తప్ప మేము ఆదేశిస్తానో ఆదేశించే పార్టీ కాదు, గుర్తింపు చేసే పార్టీ కాదు. రైట్, గత ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అనే దానికి కౌంటర్ గా మొత్తానికి కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. కవిత అరెస్ట్ కావడం బీజేపీకి ఎన్నికల్లో కలిసి రాబోతుందా? కవిత జైల్లో ఉండడం బీజేపీ బీఆర్ఎస్ రెండింటికి అడ్వాంటేజ్ గా మారబోతుందా? బండి సంజయ్ గారు, గత ఎన్నికల్లో ప్రతి బీజేపీ నాయకులు చాలా మంది కూడా కవిత అరెస్ట్ అవుతారని చెప్తూ వచ్చారు, ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఆమె జైల్లో ఉన్నారు, అది ఈ ఎన్నికల్లో మీకు ఏమైనా అడ్వాంటేజ్ గా మారిందంటారా? అంటే బీఆర్ఎస్ తో మాకు ఎలాంటి అండర్స్టాండింగ్ లేదని చెప్పుకోవడానికి మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? మేము గత ఎన్నికల సందర్భంగా కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పలేదు. మేము
కవిత అరెస్టుతో మాకు సంబంధం లేదు. కాబట్టి ఆ సంబంధిత శాఖలు ఆ వ్యక్తుల మీద ఉన్న, ఇంతకుముందు చెప్పినట్టే వ్యక్తుల మీద ఉన్న ఆధారాలను బట్టి దాన్ని బట్టి చట్టం తన పని తను చేసుకుంటుంది తప్ప, మేము కవిత గారిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ కాదు, అరెస్ట్ కావద్దంటే ఆగదు అది. కాబట్టి మేము ఎన్నికల్లో ఎక్కడన్నా, నేను మాత్రం ఎక్కడ చెప్పండి, ఎన్నికల్లో మేము కవిత గారిని అరెస్ట్ చేసినాం, బీఆర్ఎస్కు మాకు సంబంధం లేదు, మాకు ఓటేనని చెప్తాము చెప్పినాం ఎక్కడన్నా. అంటే మీరు చెప్పలేదు, అదేమన్నా అడ్వాంటేజ్ అవుతుందా అని. కాబట్టి అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా మాకు సంబంధం లేదండి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోలేదు మేము, డిసడ్వాంటేజ్ అవుతాము ఎప్పుడు అనుకోలేదు, ఆ దిశను ఆలోచించాలి మేము. కాకపోతే రేవంత్ రెడ్డి గారి మధ్య పదే పదే అంటున్నారు కవిత బెయిల్ కోసం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనాయి మళ్ళీ అని. అరెస్ట్ చేయకుంటారు, అరెస్ట్ చేయలేదంటారు, బెయిల్ వస్తాను. బెయిల్కు నువ్వు బీజేపీకి సంబంధం ఉంటుందండి. అదే మోడీ గారు, అమిత్ షా గారు ఎవరైనా ఫోన్ చేస్తే బెయిల్ వస్తుందా? అవగాహన ఉంటుందన్నమాట, ఏది పడుతుంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏది పడుతుంది మాట్లాడదు. ఇలా మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడము, అదే ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు చూడండి మీరు ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ ఎట్లా పడిపోయింది చూడండి, ఒక గౌరవం ఉండే ప్రజలందరూ కూడా. కానీ అబద్ధాలతో, మోడీ గారు తిట్టడంతో, మోడీ గారిని ఇష్టం మాట్లాడడంతో అది కాదు. ఇప్పుడు మీకు ఒక, ఇప్పుడు గతంలో ఇదే మోడీ గారిని మొన్నలాగా బడే బాయ్ అనే, బడే బాయ్ అన్నారు, అవును బడే బాయ్ అనే. ఇప్పుడు ఒక చిన్న వీడియో మీకు బడే, ఇప్పుడు వచ్చి ఒకటి కాదండి, అంతకుముందు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా మోడీ గారు గురించి ఏమంటే వచ్చి పడుతున్నాడు. మరి దీనికి ఏ సమాధానం చెప్తారండి? అప్పుడు మునగాడైపోయా, మునగాక బడేపోయా, ఇప్పుడు ఇవాళ ఏమని చెయ్యాలి మరి? రాజకీయాల్లో మీకు తెలియదు ఏముంది సంజయ్ గారు, ఊటకో మాట కండువాలే మార్చేస్తున్నారు, రాత్రికి రాత్రి కండువాలే మారిపోతున్నాయి మెడల్లో. మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు అక్కడక్కడ కానీ. అంటే ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అంటే మాట్లాడదు కదా. ఇప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ అంశం కానీ ఇది కానీ, ఇప్పుడు లాజిక్ చిన్న, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అదే కాదు, నాకు ఆశ్చర్యపిస్తాండి. ఇప్పుడు ఇవాళ ప్రచారంలో పాల్గొన్నా వెమ్రవాడలో, నా పోడియం ముందు కమలం పువ్వు గుర్తు చూపెట్టిన, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తాడు గాలి గుర్తు చూపెడుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఏమని తయారైంది ఏమంటే, అరే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పోయింది పోయినసారి, మరి సింబల్ ఇట్లా మారిందా, ఇలా గాడిద గుడ్డు గుర్తా కాంగ్రెస్ పార్టీకి బస్ పాస్ వస్తామా అని చెప్పి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏదైనా గాడిదగుడ్డు సరికి అరే గాడిదగుడ్డు ప్రచారం చేస్తుంది, గుర్తే గాడిదగుడ్డు అదే పోయేస్తారు, డైరెక్ట్ లో గాడిదగుడ్డు గెలవడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, లేదు ఓటారు ఇక. రైట్, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం సంజయ్ గారు, మీ పార్టీపై బీజేపీపై పదేళ్ల మోసం, వందేళ్ల విధ్వంసం, నయవంచన, నయవంచన పేరుతో ఒక ఛార్జ్ షీట్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఇందులో చాలా అంశాలు, దేశాన్ని మోడీ అమ్మేస్తున్నారు, రైతు వ్యతిరేక బీజేపీ, పబ్లిసిటీ సర్కార్ ఇది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు, ఇలాంటి పార్టీకి మద్దతు ఇద్దామా, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, 15 లక్షల నల్లధనం తెస్తామన్నారు, ఎలక్ట్రోరల్ బాండ్స్ అవి కూడా ఒక స్కాము, ఇవన్నీ చాలా అంశాలను పెట్టారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ మీపై చేస్తున్న ఈ ఛార్జ్ షీట్కి, ఈ నయవంచన మోసానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అంటారు దానిలో ముఖ్యమైన అంశాలు చూద్దాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని నేను అడుగుతాను. ఇప్పుడు 2014లో మద్దతు ధర ఎంత అండి? MSP ఎంత? 1310 రూపాయలు. ఇవాళ MSP ఎంత అండి? 2200 దాదాపు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇప్పుడు ఎట్లా కానీ మునర్లంక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ దాన్ని మూసేసింది కాంగ్రెస్ కనీసం దమ్మించి పట్టించుకుని ఆదులు లేడు, 6,000 కోట్ల రూపాయల పగని నిధులు తీసుకెళ్ళి వెచ్చించాలా, ఖర్చు పెట్టి అది ఓపెన్ చేసినాం. ఇవాళ DAP, ఇప్పుడు రైతులు ఆలోచిస్తారు కదా, DAP అసలు రేటు ఎంత,
రైతులకు వచ్చే రేటు ఎంత, దాని మీద సబ్సిడీ ఎంత, యూరియా అసలు రేటు ఎంత, రైతులకు వచ్చే ఎంత, దాని సబ్సిడీ ఎంత, ఒక్కొక్క ఎకరానికి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ఎకరానికి ఒక్క పంటకు దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయల పైగా రైతులకు ఆదాయం సబ్సిడీ రూపాయలు సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపాయలు సహకరిస్తున్నది, ఇలా రైతులు ఆదాయాలు ఇస్తున్నారు. ఇవాళ ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకుంటే ఈ సబ్సిడీలు ఎత్తేస్తే, ఈ సబ్సిడీ ఎత్తేస్తే మాకు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలకు పైగా అదన భారం పడుతుంది. కాబట్టి ఇవాళ మధ్య ధరలతో పాటు ఇవాళ సబ్సిడీలు అందించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులకు ఇస్తున్న హామీలు ఏమైనాయి? 6 గ్యారెంటీల విషయంలో ఎందుకు ఇలా మీరు అమలు చేయకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఇవాళ మరి ఆర్థిక రంగ విషయంలో లాక్డౌన్ దేశంలో కరోనా వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో అతలాకుతల అయిపోయి సర్వనాశనం అయిపోయినాయి. ఇవాళ లాక్డౌన్ విధించినప్పుడు కూడా ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి ఏమైనా దివాలా తీసిందా? 10వ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో భారతదేశము 5వ స్థానానికి వచ్చిందా రాలేదా? ఇవాళ మళ్ళొకసారి అవకాశం ఇస్తే 3వ స్థానాన్ని తీసుకొస్తాడన్నారు. మా లక్ష్యం 2040లో ఈ దేశాన్ని అగ్రగామిగా నిలిచాలి, అగ్రరాజ్యాల సరసన చేర్చాలని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇలా రష్యా అమెరికా లాంటి దేశాల్లో మొత్తం అతలాకుతలు అయిపోయినాయి. ఇవాళ భారతదేశంలో పరిస్థితి ఏంది? సంజయ్ గారు ఫైనల్ ఏ రంగం చూసినా కూడా ఇలా రైట్ ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. సంజయ్ గారు, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేసుకుంటున్నారు? ఇవాళ 10-12 సీట్ల దాకా వచ్చే అవకాశాలు మాకున్నాయి. మెజారిటీ సీట్లు పక్కా సాధిస్తాం. ఎందుకంటే ఎక్కడ వినవడ ప్రజలు ఈ దేశంలో ఒకటే, ఇది దేశ ప్రధాని అభ్యర్థిని ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేకపోతున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రక్షించే వ్యక్తి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు నిరంతరం అందించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా అనుగుణంగా సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తి కూడా అందాలని చెప్పి ఆలోచనకు అనుగుణంగా ముందు పోతున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరువేడు. ప్రధానమంత్రి అభ్యర్థి నుంచి ఎన్నికల్లో మీరు ప్రధానమంత్రి అభ్యర్థి లేనప్పుడు ఎవరు చూడమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీలో దేశాన్ని రక్షించే నాయకులు లేడు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన నాయకులు లేడు, ఈ దేశంలో పేద ప్రజల గురించి ఆలోచించే నాయకుడు లేడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారం రాబోతున్నది? పోయినసారి ప్రతిపక్ష హోదా పోయింది, ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు. రాహుల్ గాంధీ గారు అక్కడ ఓడిపోతున్న పోయి ఇంకొకరు పోటీ చేస్తుంది ఇవాళ. రాహుల్ విన్సీ గారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇలా ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఈ విదేశీ పార్టీకి, ఈ విదేశీ పార్టీ మాకద్దు, స్వదేశీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మాకు కావాలని చెప్పి ఆ భస్మాస్త్రం అస్తం వద్దు, వికసిస్తున్న కమలం కావాలి, దేశాన్ని వికసిన భారత లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి 100% ఈ దేశంలో ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు 370 నుంచి 400 స్థానాల వరకు గెలుచుకొని అధికారానికి రాబోతున్నాం. తప్పకుండా ప్రజలు అదే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఒక సంకల్పంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు. మేము బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, మాకు ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ సంక్షేమ ఫలాలు మాకు అంతే అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఆ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేది 3,010 స్థానాలు పోటీ చేస్తున్నది. మెజార్టీ రావాలంటే ఆ ప్రభుత్వం ఏర్పడితే 272 సీట్లు వాళ్ళు ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారం వస్తుంది కాంగ్రెస్ పార్టీ? రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు. మొత్తానికి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. తెలంగాణలో 10-12 సీట్లు జాతీయ స్థాయిలో 400 వస్తాయని. ఆల్ ది బెస్ట్ సంజయ్ గారు మీకు కూడా. రైట్, ధన్యవాదాలు. మొత్తానికి బండి సంజయ్ గారు అయితే చాలా ధీమాగా కనిపిస్తున్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీకి వస్తాయని, మోడీ మరోసారి ప్రధాని అవుతారని కూడా. ఈరోజు వెంబవాడలో కూడా చాలా స్పందన అయితే, భారీ స్పందన లభించింది. బండి సంజయ్ గారి ప్రచార సభకు మోడీ హాజరయ్యారు, చాలా మంచి స్పందన వచ్చింది. దాంతో కొంత ధీమా పెరిగినట్లయితే మనకు సంజయ్లో కనిపిస్తుంది.